ఆదాబ్. హైదరాబాద్ షాన్మే నవాజేష్. అదో అద్భుతమైన ప్రదేశం, చదువుల తల్లి నిలయం. శతాబ్దంగా హైదరాబాదీ విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తున్న దేవాలయం. హిందూ ముస్లిం వాస్తుకళల మిశ్రమ సమ్మేళనం. ప్రతిష్టాత్మక న్యాకే గ్రేడ్ గుర్తింపు పొందిన విద్యాలయం. హైదరాబాద్ను విద్య, వైద్య, న్యాయ రంగాల్లో ముందుంచాలన్న నిజాంల తపనకు ప్రతిరూపం. అదే గవర్నమెంట్ సిటీ కాలేజ్ హైదరాబాద్ షాన్. హైదరాబాద్ పట్టణం గురించి చెప్పాలంటే తీరొక్క రీతిల బంగ్లాలు, వాటి మీద ముద్దు ముద్దుగున్న చిత్రాలు. ఇక నవాబుల హిస్టరీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒడవకుండా ఉంటాయి ముచ్చట్లు. కానీ అప్పట్లో చదువు ముచ్చటకు వచ్చేటాలకైతే పెద్దగా చెప్పుకునేటందుకు ఏం లేకుండే. చదువుకున్నోళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళందరూ వేరే దేశాలల్లో చదువుకొని వచ్చినోళ్లే. ఇట్లా వేరే దేశాలల్లో చదువుకోవాలనంటే అందరితోటి కాదు, మస్తు పైసలున్నోళ్లకే జల్లుతుంది. మరి గరీబోళ్ళు, మధ్యతరగతోళ్ళు చదువుకోవాలంటే ఎట్లా? వాళ్ళు చదువుకోకపోతే వాళ్ల జిందగీలు ఎట్లా బాగుపడతాయి అని ఆలోచించిండ్రు. దానికోసం ఒక మంచి ఉపాయం చేసిండు ఆరో నిజాం, మీర్ మెహబూబ్ అలీఖాన్ సాబ్. నిజాం రాజ్యంలో ఉండే అధికారిక భాషల్నే ఒక బడి మొదలుపెట్టాలని ఆలోచన చేసిండు. అట్లా 1865 దారుల్ ఉల్ ఉలూమ్ పేరుతోని ఒక ఉర్దూ మీడియం స్కూల్ షురూ చేసిండు. ఇది హైదరాబాదులోనే ఫస్ట్ స్కూల్గా పేరుపడ్డది. ఆ తర్వాత కాలంలో ఈ దారుల్ ఉల్ ఉలూమ్ బడినే ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సిటీ హైస్కూల్గా మార్చిండు. దారుల్ ఉల్ ఉలూమ్ స్కూల్ కొద్ది కాలంలోనే కాలేజీగా, డిగ్రీ, పీజీ కాలేజీగా ఎదిగింది. కాలేజీగా మారిన కొత్తలో సిటీ కాలేజీని మదర్సాయి ఫొకానియా అని పిలిచేవారు. మదర్సా అంటే పాఠశాల అని, ఫొకానియా అంటే కళాశాల అని అర్థం. ఇప్పుడు చెబుతున్న కేజీ నుండి పీజీ వరకు అన్న నినాదం అప్పట్లోనే అమలు చేసి చూపించిన కళాశాల గవర్నమెంట్ సిటీ కాలేజ్. ఈ సిటీ కాలేజ్ను చదువులల్లో ఎవరెస్ట్ లెక్క అనుకోవచ్చు. ఇక్కడ అఆల్ నుంచి పీజీ దాకా చదువుకోవచ్చు. ఈ బిల్డింగ్ హైకోర్టు పక్కన్నే ఉన్నది. ఈ కాలేజ్లో ఇప్పుడు 800 స్టూడెంట్స్ ఉన్నారు. దీంట్లో జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజీలున్నాయి. ఈ కాలేజ్ బిల్డింగ్ కట్టేటందుకు అప్పట్లనే అంటే 1915-1920 మధ్యకాలంలో 800,00,000 రూపాయలు ఖర్చయిందట. ఇక్కడొక ముచ్చట చెప్పుకోవాలి. ముందుగాల దారుల్ ఉల్ ఉలూమ్ పేరుతోని షురూ చేసినప్పుడు అంటే 1865 ఈ స్కూల్ ఇక్కడుండేది కాదు, ఈ బిల్డింగ్లో ఉండేది కాదు. 1921 ఈ బిల్డింగ్లకొచ్చింది. ఈ బిల్డింగు వెనక దిక్కు హైకోర్టు, ముందు దిక్కు ఉస్మానియా జనరల్ దవాఖానాలుంటాయి. ఈ మూడు హైదరాబాద్ను విద్య, వైద్య, న్యాయ వ్యవస్థలకు ఐకానిక్గా ఉండేటట్టు గట్టిండ్రట. సిటీ కాలేజ్ నిర్మాణం వెనుక ఓ మహత్తర ఆశయం ఉంది. హైదరాబాద్ను వరదల నుండి కాపాడే రక్షణ కవచం ఉంది. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దార్శనిక దృష్టి ఉంది. దారుల్ ఉల్ ఉలూమ్ ప్రారంభించిన 4 దశాబ్దాల తర్వాత వచ్చిన ఓ ప్రకృతి వైపరీత్యం ఫలితమే నేటి సిటీ కాలేజ్. అదెలాగంటే, మూసీనది ఒడ్డుకుండేటట్టు హైదరాబాద్ ఏర్పడ్డాక ముందుగాల మూసీకి అటుదిక్కు ఇటుదిక్కే నగరం ఉండేది. ఇప్పుడు దీన్ని పాతబస్తీ అంటుండ్రు, గాని అప్పట్లా ఇదే నయాషహర్. సంవత్సరం వచ్చేటోరకు హైదరాబాద్ మస్తు పెరిగింది. పురాణాపూల్కు 2 దిక్కులు నగరం పెరుక్కుంటొచ్చింది, మస్తు అభివృద్ధి అయింది. కానీ ఇదంతా 1908 నీళ్లల్లా కొట్టుకపోయింది. 1908 మూసీకి వరదలొచ్చినాయి. ఈ వరదలు నగరాన్ని 3 వంతులు నాశనం చేసినాయి. వరదల తర్వాత మూసీనదికి 2 దిక్కుల రక్షణగోడ లెక్క హైకోర్ట్, సిటీ కాలేజ్, ఉస్మానియా హాస్పిటల్, అసఫియా లైబ్రరీ ఇట్లా ఎన్నో కట్టడాలు కట్టించిండ్రు. విక్టోరియా మెమోరియల్ హాస్పిటల్ వంటి వారసత్వ భవనాలకు మరమ్మత్తులు చేసిండ్రు. అప్పట్లో ఈ ప్రాంతంలో ఉన్న అఫ్జల్గంజ్ దవాఖానా కూడా వరదలల దెబ్బతినుడుతోటి అక్కడనే ఉస్మానియా దవాఖానా కట్టించిండ్రు. అట్లనే దారుల్ ఉల్ ఉలూమ్ స్కూల్ను గీ హైకోర్టు పక్కన కట్టిన సిటీ కాలేజీలకు మార్చిండ్రు. గట్ల సిటీ కాలేజ్ మూసీనదికి వరద రాకుండా అడ్డుకట్టక కూడా ఉందన్నట్టు. దారుల్ ఉల్ ఉలూమ్ పాఠశాల సిటీ హైస్కూల్గా, అక్కడి నుండి సిటీ కాలేజ్గా మారింది. కొత్త భవనంలోకి మారడంతో కొత్త కోర్సులకు ఆహ్వానం పలికింది. అలా
1921లో సిటీ హైస్కూల్ కళాశాలగా ఎఫ్ఏ కోర్సుతో అప్గ్రేడ్ అయింది. ప్రీ యూనివర్సిటీ కోర్స్ పియూసి తోటి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా 30 మంది స్టూడెంట్స్ తోటి సిటీ కాలేజ్గా షురూ అయింది. ఇక అప్పటినుంచి ఈ పేరుతోటే స్థిరపడ్డది. 1962లో ఇదే సిటీ సైన్స్ కాలేజ్గా ఏర్పడ్డది. రోజు రోజుకు అభివృద్ధి చెందుకుంటా ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ స్థాయిలకు చేరుకున్నది. రెగ్యులర్ కోర్సుల ఎంబడే సిటీ కాలేజ్ అనేక కొత్త కోర్సులను షురూ చేసింది. డిటిడిహెచ్, సిపిఎం, డైరీ సైన్స్, ఏఈటి, సిఎస్టీ, ఎంపీహెచ్డబ్ల్యూలను కాలేజీలనే సొంతంగా తయారు చేసిండ్రు. వీటికి కరికులం కూడా కాలేజ్ లెక్చరర్లే తయారు చేసిండ్రు. ఇక ఈ కాలేజ్ భవనం గురించి చెప్పుకుంటే మస్తు ముచ్చటున్నది. దీన్ని మోడ్రన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ హైదరాబాద్గా పేరుపడ్డ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గట్టించిండు. దీన్ని అప్పటి ఫేమస్ ఆర్కిటెక్ట్ విన్సెంట్ హెచ్ఈ డిజైన్ చేసిండు. ఇది మొత్తం ఇండో సార్సెనిక్ ఆర్కిటెక్చర్ల గట్టిండ్రు. చుట్టూ పచ్చని ప్రకృతి, ఆహ్లాదకరమైన పరిసరాల మధ్య ఈ కాలేజ్ నిత్యం విద్యా సుగంధాలు వెదజల్లుతూ ఉంటుంది. ఈ కాలేజ్లో ఓ చక్కటి గార్డెన్ కూడా ఉంది. దాదాపు 400 చెట్లతో పచ్చటి వాతావరణం ఆకట్టుకుంటుంది. మెయిన్ గేట్ నుండి కాలేజ్ ప్రాంగణంలోకి వెళ్లే దారంతా ఈ చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ కాలేజ్ను 90 ఏళ్ల కింద సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు నిధులతోని కట్టించిండ్రు. ఈ కాలేజీలకు అడుగు పెట్టంగానే పచ్చని చెట్లు స్వాగతం పలుకుతాయి. ఇక్కడ మొత్తం 400 చెట్లున్నాయి. కాలేజీలకు పోయే తొవ్వకు 2 దిక్కుల ఈ చెట్లు కనబడతాయి. ఎత్తైన కొబ్బరి చెట్లు, ఫెన్సింగ్ చెట్లు, రకరకాల పెద్ద చెట్లతోని మస్తు మంచిగుంటది ఈ గార్డెన్. ఈ గార్డెన్ మధ్యలా ఇగో కనబడుతుంది సుషిన్రా మండపం. ఇదేదో గుళ్లల్లో ఉండేటట్టు కనబడుతుంది కదా. ఇక్కడెందుకు గట్టిండ్రో గాని ఇదంతా రాతి మండపమే. ఒక్క రాయిల్నే జెక్కిన స్తంభాలు, దానిమీద రాయితోనే పరిచిన మండపం. దానిమీద పనితనం ఎంత బాగున్నదో గదా. ఈ మండపం చుట్టూ కూడా పచ్చని చెట్లు కనబడతాయి. ఈ కాలేజీని ప్రారంభించినప్పుడు మొత్తం 12 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. కానీ ఇప్పుడు కేవలం 3 ఎకరాల్లోనే కాలేజ్ కనిపిస్తుంది. రోడ్ల విస్తరణలో అరెకరం పోగా కొంత బాస్కెట్బాల్ కోర్ట్ నిర్మించారు. 1980ల అప్పటి గవర్నమెంట్ ఈ కాలేజ్ జాగల కొంచెం కులీ కుతుబ్షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఇచ్చింది. దీంట్లో షాపింగ్ కాంప్లెక్స్లు, స్టేడియం గట్టిండ్రు. ఈ ముచ్చట వదిలేసి మళ్ళా కాలేజ్ దగ్గరికి వస్తే ఈ కాలేజ్కు 2 మెయిన్ గేట్లుంటాయి. ఒకటి తూర్పు దిక్కు, ఇంకొకటి పడమర దిక్కు. ఈ కాలేజ్ ఏ దిక్కుకు పోయి చూసినా ఒక్క లెక్కనే కనబడుతుంది. అదే ఈ కాలేజ్ స్పెషాలిటీ. దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఏందంటే కాలేజీలో ఉన్న గ్రేటర్ హాల్. ఈ హాల్లో ఒక్కసారే 1000 మంది స్టూడెంట్లు పడతారట. మస్తు ఎండాకాలంలో కూడా ఈ హాలు చల్లగా ఉండేటట్లు కట్టిండ్రట. ఈ బిల్డింగ్ నిర్మాణంలో ఇండో ఇటాలియన్ సార్సెనిక్ సాంకేతిక పరిజ్ఞానం వాడిండ్రట. అప్పట్లనే ఈ భవనాన్ని 3 అంతస్తులల్లా కట్టిండ్రు. 3 అంతరాలల్లా కలిసి మొత్తం 64 రూమ్లున్నాయి. ఇక 10,000 చదరపడుగుల పెద్ద పెద్ద ల్యాబ్లు 4 ఉన్నాయి. ఈ బిల్డింగ్ను హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వారసత్వ భవనాలల్లా గ్రేడ్ 2B గుర్తించింది. ఈ కళాశాలలో ఓ ప్రత్యేకత ఉందండి. అది మనందరి జీవితాల్లో ఉండేదే. అదే బడిగంట. 1921లో సిటీ హైస్కూల్ ఏర్పాటు చేసినప్పుడు వినియోగించిన గంట ఇప్పటికీ ఉంది. అయితే ఎలక్ట్రానిక్ గంటలు రావటంతో దీని వాడకం తగ్గిపోయింది. ఈ కాలేజ్ నిర్మాణం మొత్తం రాజభవనాన్ని తలపించేలా కనిపిస్తుంది. మూసి పక్కల పురాణాపూల్, నయాపూల్ల మధ్యలో ఉండేటట్టు కట్టిన ఈ కాలేజ్ మస్తు షాందారుంటది. ఒక్కసారి దీన్ని చూస్తే ఏదో రాజుల భవన్తోలా అనిపిస్తుంది మనకు. మెయిన్ డోర్కు 2 దిక్కుల పిల్లర్లు, వాటిని కలుపుకుంటా పైదాకా నిలువెత్తుగట్టిన నిర్మాణం అంత ఒక్క లెక్క తీరుగ కనబడుతుంది. ఇది అజంతా, ఎల్లోరా గుహలల్లో ఉండేటటువంటి నిర్మాణం లెక్కుంటది. భవనంలో ఉన్న 3 అంతరాలల్లో కూడా పెద్ద పెద్ద ఆర్చులు కనబడతాయి. బిల్డింగ్ మీద రాజుల కోటల మీద ఉండేటటువంటి రెయిలింగ్ కనబడుతుంది. మధ్యలో ఆనియన్ డోమ్స్ అందంగుంటాయి. ఇక బిల్డింగ్ లోపలికి పోయేటందుకు 4 పెద్ద పెద్ద ఆర్చులు, వీటి చుట్టుండే కారిడార్లు. వీటిని సహజమైన గాలి వెలుతురు బాగా వచ్చేటట్టు కట్టిండ్రు.
రివర్స్ యూషేప్లో ఉండే యూరోపియన్ స్టైల్ తలుపులు అందంగుంటాయి. వీటిమీద చక్కటి స్టక్కోవర్క్ మస్తుంటుంది. ఇక సీలింగ్ను పిల్లర్లను కలిపే కార్నర్లను స్టైలిష్గా తీర్చిదిద్దినరు. బిల్డింగ్ల పై అంతస్తులకు పోయేటందుకు ఏర్పాటు చేసిన మెట్లు కూడా రాజభవనాలలో ఉండే నిర్మాణాల లెక్కనే కనపడతాయి. ఈ కాలేజీకి పెద్ద లైబ్రరీ కూడా ఉంది. దీంట్లో 69,108 పుస్తకాలున్నాయి. 45 జర్నల్స్ కూడా ఉన్నాయి. ఈ లైబ్రరీలో ఒకేసారి 200 విద్యార్థులు చదువుకోవచ్చు. కాలేజీకి అతి సమీపంలో సిటీ సెంట్రల్ లైబ్రరీ ఉన్నా దానిని మించిన గ్రంథ సంపద ఇక్కడ కనిపిస్తుంది. ఈ కాలేజీల 70,000 పుస్తకాలతోని పెద్ద లైబ్రరీ ఉన్నది. ఇక్కడ పుస్తకాలే కాకుండా 45 జర్నల్స్, 15 దినపత్రికలు వస్తాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్లకు కావలసిన రిఫరెన్స్ పుస్తకాలు కూడా ఇక్కడుంటాయి. గట్ల ఈ రిఫరెన్స్ సెక్షన్లో ఉండే కలెక్షన్ అంతా ఇప్పటికే కంప్యూటరైజ్ చేసినారు. దీనికోసం యూనివర్సిటీ లైబ్రరీస్ ఆఫ్ ఇన్ఫ్లిబ్నెట్ అనే సాఫ్ట్వేర్ను వాడినరట. అంతేకాదు, లైబ్రరీలో ఉన్న 95% పుస్తకాలు కూడా ఇప్పటికే కంప్యూటరైజ్ చేసినరట. ఈ లైబ్రరీల అరుదైన పుస్తకాలు షానున్నాయి. వీటితో పాటు సెంట్రల్ ఇంటర్నెట్, సెంట్రల్ కంప్యూటింగ్ వంటివి కూడా ఇక్కడున్నాయి. ఈ కాలేజ్కు ఒక మోటో ఉన్నది. అదే పనిచేసుడు, కష్టపడుడు. బీదోండ్లైనా, ధనవంతులైనా, వయసుకు మించిన బరువు బాధ్యతలను మోస్తున్నా, బాధలున్నా, నమ్మినోళ్లు మోసం చేసినా, అబద్ధాలతోటి అన్యాయం చేసినా, నిరాశ కలిగినా, విశ్వాసం పోయినా, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోకపోయినా, కలగన్నది అందకపోయినా, ఆశలు తీరకపోయినా, నిండ చీకటి ముసురుకున్నా, కష్టపడుడు ఆపొద్దు, పనిచేసుడు ఆపొద్దు, అప్పుడే మనిషి ముందుకు పోగలుగుతాడు అనేది ఈ కాలేజీ నినాదం. బాగున్నది కదా. 2004-05 ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అటానమీని ఇచ్చాయి. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ భవనాన్ని హెరిటేజ్ భవనంగా గుర్తించింది. ఈ కాలేజీలో ఎంతో మంది ప్రముఖులు చదువుకున్నారు. ఈ కాలేజ్ చదువుల్నే కాదు, ఆటలు, ఇతర కార్యక్రమాలలో కూడా స్పెషల్గా ఉంది. అప్పట్లో సిటీ కాలేజ్, నిజాం కాలేజ్ స్టూడెంట్లు క్రికెట్ ఆడితే ఆ ఆట చూసేటందుకు హైదరాబాదీలు మస్తు ఇష్టపడేటోళ్ళట. బాస్కెట్బాల్లా సిటీ కాలేజ్ స్టూడెంట్లే ఏ పోటీలనైనా గెలిచేటోళ్ళట. ఈ కాలేజీలో ఎంతోమంది గొప్ప గొప్ప ఒళ్ళు చదువుకున్నారు. అలియావర్ జంగ్, ఎస్ రౌతే, సి మల్లారెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పనిచేసిన హషీం అలీఖాన్, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, స్వాతంత్ర సమరయోధుడు మక్దూం మొహియుద్దీన్, కేంద్ర మంత్రిగా గవర్నర్గా పనిచేసిన శివరాజ్ పాటిల్, కేంద్ర మంత్రులు వీరేంద్ర పాటిల్, ఎస్బి చవాన్, రాష్ట్ర మాజీ హోంమంత్రి పటోళ్ల ఇంద్రారెడ్డి, బీజేపీ నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎమ్మెల్సీ నాగేశ్వరరావు, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, సినీ రచయిత దర్శకుడు జేకే భారవి, ఇటువంటోళ్లు ఎంతో మందిళ్ల చదువుకున్నోళ్లే. కాలేజ్ లోపల నుండి చూస్తే ఓ అందమైన దృశ్యం కనువిందు చేస్తుంది. ఎరుపు రంగులో ఉన్న హైకోర్ట్ భవనపు డోమ్లు ఆశ్చర్యపరుస్తాయి. ఈ కాలేజీకి వేసిన రంగు కూడా ఆకర్షణీయమే. ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ మొట్టమొదటి విద్యాసంస్థ విశిష్ట లక్షణాలు అనేకం ఉన్నాయి. అందుకే ఈ బిల్డింగ్, విద్యా విధానం అన్నీ హైదరాబాద్ షాన్గా మారాయి. ఇలాంటి మరో అపురూపమైన విశేషంతో వచ్చేవారం మళ్లీ కలుద్దాం. ఖుదాహాఫిజ్.